నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు తెరదించి తెలుగుదేశం పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకురాబోతున్నారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుండి ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, జూన్ 4వ తేదీ జరగనున్న ఎన్నికల ఓట్ల లెక్కింపులో తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓటమి ఖాయమని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే అర్థమైపోయిందని అన్నారు. చివరకు ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా ఏజెంట్లు కూడా దొరకని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెలకొందని చెప్పారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించి తెలుగుదేశం పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. జూన్ 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అరాచకాలకు తెరదించి తెలుగుదేశం పార్టీని ప్రజలు అధికారంలోకి తీసుకురాబోతున్నారని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఆంధ్ర రాష్ట్రం ప్రజలందరికీ అడ్వాన్స్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమికి అధికారం ఇవ్వబోతున్నారు. అధికారం ఇచ్చినట్లే బ్రహ్మాండమైనటువంటి ఊపు ఉంది. మీరందరూ ప్రజానీకం వచ్చి ఓట్లు వేసి అత్యధిక సంఖ్యలో వచ్చారు. కానీ మీ రీతిలో పర్సంటేజ్ పోలైంది. ఈ పోలింగ్ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డికి ఇవాళ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి విజయడానికి సంబోధిస్తుంది అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది, జగన్మోహన్ రెడ్డికి అర్థమైపోయింది. ఇంకా రాను, నేను చేతులు ఎత్తేసాను, నా పని అయిపోయింది అని చెప్పేసి ఇవాళ 100% ఆయనకు కూడా ఇవాళ మనసులో పడిపోయింది. అయితే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, నేను ఒకటే విన్నవిస్తున్నా, మీరు ఓడిపోతున్నారని నిర్ధారించి ఇవాళ ఒకటి కొన్ని నిధులు అయిపోయారు. కానీ మీరేమంటే రేపు పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఎక్కడ ఏజెంట్ కూర్చొని కౌంటింగ్ ఏజెంట్ కూడా దొరకరనే భయంతో వాడి మళ్ళీ జగన్మోహన్ వస్తున్నాడు. జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నాడు. 9వ తారీఖు వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. ఈ కళ్ళబల్లి మాటలు కట్టిపెట్టడయ్యా, ఓడిపోతున్నారా, మీరు ఇంటికి పోతున్నారయ్యా, ఎక్కడ పడితే అక్కడ రౌడీజింగ్ చేస్తున్నారు, అల్లర్లు చేస్తున్నారు, ఏదోదో భయభ్రాంతులు చేస్తున్నారు, ఓడిపోతారనే భయంతో ఇవన్నీ సృష్టిస్తున్నారు. ఒకటే రాష్ట్ర ప్రజలతో ఏకకంఠంతో ఒకే నిర్ధారించి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఈ రాష్ట్రం భవిష్యత్తు బాగుండాలా, కేంద్రంలో బీజేపీ అధికారం రావాలా, అక్కడ మోదీ రావాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, దివాలా తీయించాడు, మా ఆస్తులు గుంజుకుంటానని భయంతో ఇవాళ ప్రజలందరూ కూడా ఏకకంఠంగా ఓటు వేసి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చెయ్యాలని కోరికతో ఇవాళ ప్రజలందరూ ఏకకంఠ వచ్చారంటే అది ప్రజల యొక్క ఆశీర్వాదం, చంద్రబాబు నాయుడు నమ్మకం, కూటమి పైన ఉన్న నమ్మకం. కాబట్టి నేను మరొకసారి మీరందరూ పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించబోతున్నారు, గెలిపిస్తున్నారు. మీకందరికీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తరఫున హృదయపూర్వక నమస్కారం తెలుస్తున్నాను. తెలుగు చలనచిత్ర పరిశ్రమలలో నందమూరి నటవారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ అందరి మన్ననలు అందుకుంటున్నారని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు కోట్ల తిమ్మారెడ్డి అన్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని కర్నూలు బ్లడ్ సెంటర్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుప్రసిద్ధ తెలుగు చలనచిత్ర నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను నగరంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. ఇందులో భాగంగా నగరంలోని కర్నూలు బ్లడ్ సెంటర్లో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఒక పేద యువతి వివాహ ఖర్చుల నిమిత్తం 10,000 రూపాయలను ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. సమావేశంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకుడు కోట్ల తిమ్మారెడ్డి మాట్లాడుతూ, జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. నందమూరి తారక రామారావు నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును పొందారని చెప్పారు. తాతకు తగ్గ మనవడిగా అభిమానులను ఆదరిస్తూ సినీ ప్రేక్షకులను తన నటనతో కట్టిపడేసి తెలుగు చలనచిత్రం రంగంలో అగ్రనటుడిగా ఎదుగుతున్నారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి
మనవడు, అదే అలాగే నందమూరి హరికృష్ణ గారి కొడుకు, నందమూరి వంశానికి వారసుడైనటువంటి మా నందమూరి తారక రామారావు 41 జన్మదిన సందర్భంగా కర్నూలు బ్లడ్ బ్యాంకు నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క అభిమాని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఒక పేద కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయి పెళ్లి కోసం 10,000 రూపాయలు కూడా హెల్ప్ చేయడం జరిగింది. వృద్ధాశ్రమంలో కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆ దేవాని దేవతలందరి ఆశీస్సులతో, నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో, అభిమానులందరి ఆశీస్సులతో నందమూరి తారక రామారావు గారు మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎన్కేఆర్ అండ్ ఎన్టీఆర్ సేవా సమితి అధ్యక్షులు కోట్ల తిమ్మారెడ్డి, తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు అన్నారు. ఈ మేరకు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద ఎల్పిఎస్ నగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ సినీ నటుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకలను ఎల్పిఎస్ నగర్కు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు సురేష్, గద్దారాం, శివ, శ్రీను, చిన్న ఎన్టీఆర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ అభిమాన నటుడు జూనియర్ ఎన్టీఆర్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని 500 మంది పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం ఆధ్వర్యంలో నగరంలో వివిధ ప్రాంతాలలో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. నందమూరి కుటుంబంలో నందమూరి తారక రామారావు నట వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ ముందుకు సాగుతున్నారని చెప్పారు. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ మరిన్ని విజయవంతమైన చిత్రాల్లో నటించి తెలుగు చలనచిత్ర పరిశ్రమ స్థాయిని పెంచాలని వారు ఆకాంక్షించారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలను ఆయన మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఎన్టీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మేమందరము ఎల్బిఎస్ నగర్ నుంచి ప్రతి సంవత్సరము అన్నదానము మేము ఒక 200 నుంచి 500 మంది దాకా పెడుతున్నాము. మరి ఇక్కడ పేదవాళ్ళు ఉంటారు, కడుపు కాలిన వారు ఉంటారు. మన అన్న చెప్పినది కూడా అదే, అన్నదానం చేయండి అని అన్నాడు. కాబట్టి మేము ఆయన మేరకు ఇక్కడ అన్నదానము వీలైనంత వరకు మేము మా సహాయంతో మేమందరం కలిసి మంచి కింద మేము చేసుకొని మేము ఇక్కడ అన్నదానము పెట్టడం జరిగింది. ఇక్కడైతే సంతోషపడ్డారు తిన్నవారు, తీసుకున్నవారు. మరి మేము సంతోషము, అన్నకు సంతోషం పెట్టాము. మరి అన్నకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ జై ఎన్టీఆర్. ఈరోజు మా అభిమాన హీరో అయినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి 41వ జన్మదిన సందర్భంగా కర్నూలు ఎన్టీఆర్ ఫ్యాన్స్ తరఫున కర్నూలులో జనరల్ హాస్పిటల్ దగ్గర అన్నదానం చేయడం జరిగింది. ప్రతి ఏటా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు తరఫున, ఎన్టీఆర్ యువసేన తరఫున ప్రతి ఏటా అన్నదానం జరగడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇటువంటి పుట్టినరోజులు మా హీరో ఎన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు, తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి వేడుకలను ఈ నెల 23వ తేదీ ఘనంగా నిర్వహిస్తున్నట్లు గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షుడు మారం నాగరాజు గుప్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. తొలి తెలుగు వాగ్గేయకారుడు, పద కవిత పితామహుడు, తాళ్లపాక అన్నమాచార్యుల 616వ జయంతి వేడుకలను వైశాఖ పూర్ణిమ ఈ నెల 23వ తేదీ గురువారం కర్నూలు శివారులోని గోదా గోకులంలో అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు గోదా గోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్తా తెలిపారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అన్నమాచార్య ప్రాజెక్టు కర్నూలు జిల్లా కళాకారులచే బృందగానం, అన్నమాచార్య జీవిత చరిత్ర హరికథ, నృత్య నీరాజనం తదితర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 32,000 సంకీర్తనలతో కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుని సేవించి తాను తరించడమే కాకుండా నాటి నుండి నేటి సమాజం వరకు ఎందరికో భక్తి మార్గాన్ని చూపిన అన్నమయ్యను సేవించుకోవటం మన అదృష్టంగా భావించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోదా పరివారం సభ్యులు పాలాది సుబ్రహ్మణ్యం, పెరుమళ్ల బాలసుధాకర్, పాలాది వెంకట సుబ్రహ్మణ్యం,
వేముల జనార్దన్, ఇటికాల పుల్లయ్య, చిత్రాల వీరయ్య, భీమిశెట్టి ప్రకాష్, తలుపుల శ్రీనాథ్, వేముల రవిప్రకాష్, అర్చకులు కిరణ్ భట్టార్, శేషాచార్యులు లక్ష్మీనారాయణాచార్యులు, మహేషాచార్యులు లింగం వెంకటకృష్ణయ్య, డివి రాము, ఇల్లూరి రామయ్య, కస్తూరి శేషయ్య తదితరులు పాల్గొన్నారు. వైశాఖ పూర్ణిమ గురువారం రోజు అన్నమాచార్యుల వారి జయంతి ఉత్సవాలు మన గోదా గోకులంలో వైభవంగా జరప సంకల్పించాము. 616వ జయంతి. ఇప్పుడు ఆ శ్రీనివాసుని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని 32,000 కీర్తనలతో కీర్తించి వారు ధరించి అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తరింపజేసేటువంటి లాగా భక్తితో ఆర్తితో వారు రాసినటువంటివి మనసారా మనం కీర్తిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు ఇప్పుడు మనకు కూడా. అలాగా వారు చేసి ఎంతో రుణపడి ఉన్నాం వారికి. వారి రుణం కొద్దిగైనా తీర్చుకోవడం కోసం మనము వారిని మతికి చేసుకుంటూ ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము. కర్నూలు జిల్లా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల వారిచే ఈ సంకీర్తన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఉదయము ఆలయ ప్రాంగణంలో నగర సంకీర్తన చేసుకొని పూజాది కార్యక్రమాలు ముగించుకొని బృందగానం ప్రథమంగా చేసుకుంటున్నాము. ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు ఈ కార్యక్రమాలు ఉంటాయి. బృందగానం అనంతరము హరికీర్తన చందనం అనేటువంటి ఈ అన్నమాచార్య సంకీర్తనలు పాడతారు. తర్వాత అన్నమాచార్య వారి జీవిత చరిత్ర గురించి హరికథామృతము కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత నృత్య నీరాజనం అని నాట్యం ద్వారా కూడా ఆ అన్నమాచార్య వారికి నీరాజనం హారతులు పలకడం జరుగుతుంది. ఆ తదుపరి మహాప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ భక్తులందరూ కూడా అందరూ రావాలనని మా విన్నపము. ఈ గోదా గోకులంలో సభ్యులందరం కూడా కలిసి ఈ ఏర్పాట్లు చేసుకున్నాము. జై శ్రీమన్నారాయణ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.